19 మందిని అత్యంత క్రూరంగా చంపాడు. అందులో అంత మహిళలు చిన్న పిల్లలే. అంతటితో ఆకలేదు. వారి శరీరాలను కట్ చేసి అందులో నుంచి లివర్ తీసుకొని తిన్నాడు. నరమాంస భక్షకులు దేశంలో ఉన్నారా అంటే ఎందుకు లేరు? అందుకు సంబంధించిన అనేక ఘటనలు గతంలో జరిగాయి. ఇప్పుడు మేము మీకు చెప్పిన కేసు కూడా గతంలో జరిగింది. 2005-2006 మధ్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిటారి హత్యలు నరమాంస భక్షకులపై తెలుసుకునేందుకు అతిపెద్ద కేస్ స్టడీగా చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ కేసు ఎందుకు గుర్తొచ్చిందని అనుకుంటున్నారా? దానికి ఓ రీజన్ ఉంది. ఇటీవల ముత్యాలమ్మ టెంపుల్ కి ఓ లేడీ అగోరి రావడం, ఆమె వరుసపెట్టి టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తుండడం, అందులో మనిషి మాంసం గురించి ప్రస్తావిస్తుండడం తీవ్ర చర్చాంశనీయం రేపుతోంది. దీంతో ఇండియాలో అసలు నరమాంస భక్షకం చట్టబద్ధం అయినదా కాదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2005-2006 మధ్య ఉత్తరప్రదేశ్లోని నిటారి గ్రామంలో వరుసపెట్టి దారుణ హత్యలు జరిగాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేందర్ కోలిపై భయంకర ఆరోపణలు ఉన్నాయి. పలువురు యువతులు మహిళలను అపహరించి అత్యాచారం చేసి వారిని హత్య చేసినట్లుగా అభియోగాలున్నాయి. ఆ తరువాత నరమాంస భక్షక ఆరోపణలు వచ్చాయి. మనుషుల మొండెంతో పాటు ఇతర భాగాలతో కూడిన అనేక పాలిథిన్ సంచులను నాడు పోలీసులు నిందితుల వద్ద గుర్తించడం సంచలనం రేపింది. కేరళలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ జంట ఇద్దరు మహిళలను బ్లాక్ మ్యాజిక్ పేరుతో చంపి వారి శరీర భాగాలను తినేశారని ఆరోపణలు వచ్చాయి. త్వరగా ధనవంతులు అవ్వాలని ఆ జంట ఈ నరబలికి పూనుకుంది. బాధితురాలు రోజలిన్ పద్మను గోడ కట్టేసి వారిని చిత్రహింసలకు గురిచేసి గొంతు కోసి చంపేశారు. ఆ ఇద్దరి మహిళల రొమ్ములు కోసి రక్తం బయటకు వెళ్లేలా చేశారు. అందులో ఒక మృతదేహాన్ని 56 ముక్కలుగా నరికివేశారు. 2017లో తన తల్లిని చంపి కొన్ని శరీర భాగాలను తిన్నాడని ఆరోపించిన వ్యక్తికి కొల్లాపూర్ కోర్టు విధించిన మరణశిక్షను 2024 అక్టోబర్ 1న బాంబే హైకోర్టు సమర్థించింది. 2017 ఆగస్టు 28న కొల్లాపూర్లో నివాసం ఉండే సునీల్ తన 63 ఏళ్ల తల్లి ఎల్లమ్మను హత్య చేశాడు. ఆ తర్వాత శరీరాన్ని కోసి కొన్ని అవయవాలను బాండిలో వేయించుకొని తిన్నాడు. దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే అతను జైల్లో కూడా ఇలాంటి నేరానికే పాల్పడే అవకాశం ఉందని ధర్మాసనం కామెంట్స్ చేసి మరణశిక్షను ఫిక్స్ చేసింది. 2013లో బెంగళూరులో జరిగిన ఓ షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఈ కేసులో మోహన్ కుమార్ అనే వ్యక్తి తన స్నేహితుడు రవిని కత్తితో చంపి అతని శరీరంలోని భాగాలను తిన్నాడన్న ఆరోపణలున్నాయి. రవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అందులోని కొన్ని భాగాలను కుక్ చేసుకొని తిన్నాడట. మోహన్ ఇదంతా డ్రగ్స్ మత్తులోనే చేశాడని పోలీసులు చెప్పారు. మరోవైపు అగోరాలు నిజంగానే మనిషి మాంసాన్ని తింటారని వారికి వారుగా అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే మనిషి చనిపోయిన తర్వాత వాటిని కాల్చి కొద్దిగా ప్రసాదంలా తింటామని కొంతమంది అగోరాలు చెబుతుంటారు. అయితే మనిషి మాంసాన్ని ఏ రూపంలోనైనా తినడాన్ని పలు రాష్ట్రాలు ఇప్పటికే నిషేధించాయి. అది చట్టరీత్యా నేరమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.